ఈరోజు అనేక రాష్ట్రాల 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య, మా 2 జాతీయ పార్టీల మధ్య పోటీ ఉన్నది. ఇందులో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అటువంటి 3 ప్రధాన హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో మరొకసారి అధికారంలోకి 3/2 మెజారిటీతో, 2/3 మెజారిటీతో ఒక చారిత్రాత్మక విజయం భారతీయ జనతా పార్టీ ఈరోజు కైవసం చేసుకుంటోంది. అలాగే రాజస్థాన్లో మరొక పెద్ద రాష్ట్రం, పార్లమెంట్లో 25 సీట్లు ఉన్నటువంటి రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప విజయం, మంచి విజయాన్ని కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిచ్చుకుంటోంది. అలాగే ఛత్తీస్గఢ్లో అసలు భారతీయ జనతా పార్టీ పోటీలో ఉండదని చెప్పి అనేక మంది ఊహించారు. అటువంటి ఛత్తీస్గఢ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కనిపిస్తోంది. అక్కడ కూడా అధికారం చేజిక్కించుకునే దశగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తోంది. ఇది ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి దేశ ప్రజలు, అందులో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు మరొకసారి భారతీయ జనతా పార్టీకి తమ థమ్స్ అప్ తెలియజెప్పారని, ఇది 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంతో నడిచేటువంటి ఇండియా అలయన్స్ పెద్ద ఓటమి చవి చూస్తుందంటానికి ఇది ఒక కారణం. ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉన్న రాష్ట్రాల్లో బీజేపీకి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. అసెంబ్లీలోనే లేదంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అస్సలు సీనే ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీతో పోటీ కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నడిచింది కనుక అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. కానీ 2024 ఎన్నికల్లో రాసి పెట్టుకోండి, ఈరోజు కాంగ్రెస్కు కలిగిన విజయమే మా 2024లో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో స్వీప్ చేయడానికి పునాదిగా మారనుంది.